ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రం కొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు పుష్ప చిత్రం నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ మొత్తం సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తూ ఉన్నాయి. సో ఈరోజు పుష్పకి సంబంధించి ఎంతో అద్భుతమైనటువంటి పాట విడుదల చేస్తారని ఊహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. అల్లు అర్జున్ ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా ఈ చిత్రంలో మాస్ అవతార్లో కనిపించనున్నారు. ఈ చిత్ర కథ ఎర్రచంద్రన్ స్మగ్లింగ్ చుట్టూ సాగుతోంది. పుష్ప చిత్రం నుంచి కిక్కిచ్చే సాంగ్కి రెడీ అయిపోయింది. దేవిశ్రీ సంగీత దర్శకత్వంలో ఇప్పటి వరకు విడుదలైన ఐటమ్ సాంగ్స్ అంతా యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతున్నాయి. సుకుమార్ అలాగే బన్నీలో కాంబినేషన్లో వచ్చే ఐటమ్ సాంగ్స్కి అసలు సిసలైన మజా ఉంటుంది. ఇప్పుడు ఈ స్పెషల్ ఐటమ్ సాంగ్ రిలీజ్ అయింది, డబుల్ డోస్ కిక్ ఇచ్చేస్తోంది. ఇందులో సమంత తన కెరీర్లోనే ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ చేస్తోంది. తాజాగా పుష్ప చిత్ర యూనిట్ ఈ స్పెషల్ సాంగ్కి అప్డేట్ ఇచ్చింది. ఊ అంటావా ఊహు అంటావా మామ అంటూ సాగే ఈ పాట నిజంగా పిచ్చకి చేస్తోంది. ఈ పాటలో అందాలు ఆరిపోయడమే కాదు, అదిరిపోయేటువంటి లిరిక్స్కి ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి ఫిదా అయిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఐటమ్ సాంగ్ చేయడం వెనక ఏముందో అనేది ఆలోచిస్తే తన కెరియర్లో, ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఎన్నో రకాల బాధల నుంచి తప్పించుకోవడానికి సామ్ తన కెరియర్కి ఏ లిమిటేషన్స్ పెట్టుకోకుండా ముందుకెళ్తోంది అని తెలుస్తోంది. సో దీనిపై సమంత మాజీ భర్త నాగ చైతన్య కూడా రియాక్ట్ అయ్యారు. మరి ఈ సమంత ఐటమ్ సాంగ్ చేయడంపై మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే, ఇది తన పర్సనల్ లైఫ్, తనకు నచ్చింది తను చేస్తుంది, ఆల్ ది బెస్ట్ అంటూ సింపుల్గా కట్ చేశారు నాగ చైతన్య.